ఈరోజు యువకుల యొక్క సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని వాటిని ముందుకు తీసుకొచ్చేదానికి ఈరోజు ఈ యూత్ రన్ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు యువజనులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి అంటున్నారు, కానీ ఉపాధి రహిత అభివృద్ధి అది. అందుకని ఈరోజు యువకులకు ఏ రకమైన ప్రయోజనం దొరకటం లేదు. ప్రపంచంలో కల్లా అత్యధిక జనాభా కలిగిన యువకులు ఇక్కడ ఉన్నారని చెప్పి అనుకుంటున్నాం. వాళ్ళ శక్తియుక్తులను వినియోగించుకుంటే చైనా కన్నా మించిపోయి మన దేశం ముందుకు పోద్దని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఆ యువకులను మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకని ఉపాధి సహిత అభివృద్ధి కావాలి, ఉపాధి రహిత అభివృద్ధి కాకూడదు అని చెప్పేసి అయితే ఒకటి కోరిక. అలాగే మన దేశంలో యువకులకి సరైన స్కిల్స్ ఇచ్చి నాలెడ్జ్ ఇస్తే అది ఎంతో వారికి ఉపయోగపడుద్ది. కానీ ప్రైవేటీకరణ పేరుతోటి వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు, బీఈడీ కాలేజీలు, రకరకాల కాలేజీలు ఇచ్చారు, ఏ నాణ్యతలు లేవు. దాంట్లో చదివిన యువకులకి డబ్బు దండగ తప్ప సరైన నాలెడ్జ్ లేదు, వాడికి ఎక్కడ ఉపాధి అవకాశాలు రావడం లేదు. అందుకని నాణ్యమైన విద్యని, నైపుణ్యాన్ని పెంచే పద్ధతిలో మన విద్యా విధానాన్ని సంపూర్ణంగా సంస్కరించాలి. ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసే వైఖరి ఉంది, దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే వైఖరి చూసుకుంటేనే సాధ్యమవుద్ది. కాబట్టి యువజనుల్ని ఈరోజు అందరికన్నా ప్రాధాన్యత ఇచ్చేయాలని చెప్పి మార్క్సిస్ట్ పార్టీ కోరుకుంటున్నాం. రేపు మహాసభలో ఈ విషయాన్ని కూడా చర్చించి దాని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. అటు కేంద్ర బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా, లేకపోతే అక్కడ పక్కన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ పద్ధతిలో తమ విధానాలను సంస్కరించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కొత్త ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మహానగరంగా అభివృద్ధి కావాలి అని అందరూ కోరుకుంటున్నారు. దీనికి ఎవరు చేయకపోయినా దీనికి అటువంటి పొటెన్షియల్ ఉంది, అటువంటి అభివృద్ధికి ఇక్కడ ప్రజలే చేయగలిగే శక్తి ఉంది. కానీ విశాఖకి ఒక యూనిక్నెస్, ఒక ప్రత్యేకత దేశంలోనే తెస్తుంది ఈ రామకృష్ణ బీచ్. ఈ చిన్న బీచ్ అయినా కానీ ఎంతో సుందరమైన, ప్రజలకు ఉపయోగపడే బీచ్గా ఉంది, టూరిస్టులకు ఆకర్షించే ఉంది. కానీ దీన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. పాలకులందరూ జనం కోసం, ఆకర్షించడానికి కోసం బీచ్లో కార్యక్రమాలు పెడుతున్నారు, కానీ దాన్ని రక్షించేదానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు మట్టి పోశారు, మళ్ళీ ఇంకొక తుఫాను వస్తే ఆ మట్టి అంతా పోద్ది. గతంలో ఎన్నోసార్లు మట్టి పోశారు, ఎన్నోసార్లు గులకరాళ్ళు వేశారు, కానీ ఏమి నిలబడలేదు. ఈరోజు అభివృద్ధి పేరుతోటి ఇక్కడ బీచ్ని, వీటన్నింటిని నాశనం చేసే కార్యక్రమం ఉండదు. ఈరోజు అటు గంగవరం పోర్టు, ఇటు హార్బరు, అలాగే అవుటర్ హార్బర్, వీటి పేరుతోటి సముద్రాన్ని బీచ్ వైపుకు తరలించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనికి ఒక శాస్త్రీయమైన పరిష్కారం, ఇంతకుముందు మేధావులు చెప్పారు, మేము కూడా చెప్పాం, ఈ బీచ్ని శాశ్వతంగా ఎంత పెద్ద తుఫాను వచ్చినా అడ్డుకునేదానిగా రివెట్మెంట్ వేయాల్సి ఉంది. ఎన్నిసార్లు ఇట్లాంటి చిన్న చిన్న అతుకులు వేసినా కుదరదు. కావాల్సి ఉంటే ఇంకా ఎక్స్పర్ట్ కమిటీ అన్నారు, ఎన్నిసార్లు ఎక్స్పర్ట్ కమిటీలు వేస్తారు, కాలయాపన కమిటీలు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ ఒక పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తే ప్రజలే చెప్తారు ఏం చేయాలో. ఆ రకంగా వెంటనే చంద్రబాబు గారు కూడా ఇక్కడికి వచ్చి కొవ్వొత్తుల కార్యక్రమం నిర్వహించారు, ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు, చాలా సంతోషం. కానీ దీన్ని రక్షించే కార్యక్రమం కూడా వెంటనే తీసుకోవాలి. ఈసారి విశాఖపట్నం అంటూ చంద్రబాబు గారు వస్తే దీన్ని రక్షించే ఒక పథకంతో రావాలని నేను కోరుతున్నాను.